నమస్తే, నేను దేవి. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇండియాలో ఎక్కడా జరగనంత అవినీతి ఫార్మా రంగంలోనే జరుగుతోంది. తయారీ ఖర్చు కంటే 10 రెట్లు ఎక్కువ ధరకు మందులు అమ్ముతున్నారు. డాక్టర్ల దగ్గర నుంచి మెడికల్ షాపుల వరకు అందరికీ కమిషన్లు ఇచ్చి కోట్లు కొల్లగొడుతున్నారు. 100 కోట్ల రూపాయల బ్లాక్ మనీ పోగేసి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కరోనా టైంలో ఈ వ్యవహారం శృతిమించిపోయింది. ఫార్మా రాజధానిగా ఉన్న హైదరాబాద్లో హెటిరో కంపెనీపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. 200 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ దొరకడం మరింత సంచలనమైంది. అసలు హెటిరో సంస్థపై ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఐటీ అధికారులకున్న అనుమానాలేంటి? ముడిసరుకు లెక్కల్లో తేడా ఉందా? ప్రముఖ ఫార్మా సంస్థ హెటిరో డ్రగ్స్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్తో పాటు 2 రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. సుమారు 20 మంది సభ్యులు గల బృందం టీంలుగా విడిపోయి హెటిరో సంస్థలో సోదాలు చేస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా దిగ్గజం హెటిరో డ్రగ్స్ సంస్థపై కేంద్ర ఆదాయ పన్ను విభాగం ఉచ్చు బిగించింది. కరోనా మందుల తయారీలో పలు అంతర్జాతీయ ఒప్పందాలు చేసుకున్న హెటిరో సంస్థ ఆ దిశగా టోసీ లిజుమాబ్ను అందుబాటులోకి తెచ్చిన వేళ అనూహ్య రీతిలో ఐటీ దాడులు చోటు చేసుకోవడం సంచలనంగా మారింది. హైదరాబాద్లో హెటిరో డ్రగ్స్ సంస్థ కార్యాలయాలపై బుధవారం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ సంస్థ డైరెక్టర్లు, సీఈఓల కార్యాలయాలు ఇళ్లలో తనిఖీలు చేశారు. హైదరాబాద్తో పాటు మరో 3 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. పన్ను ఎగవేతకు సంబంధించిన ఆరోపణలపై ఐటీ అధికారులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈరోజు ఒక్క పరిశ్రమను టార్గెట్ చేసుకొని చేయడం అన్నది కాదు, ఇతర వాటిలో కూడా ఇదే పద్ధతుల్లో ఉంటాయి. ఆ పద్ధతుల్లో ఐటీ శాఖ అందరి మీద దృష్టి పెట్టాలి. ఇది పెద్ద వ్యాపారం అయిపోయింది. ఆరోగ్యం అన్నది పెద్ద వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం పేరుతో ఈరోజు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వాళ్ళు దోచుకునేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పన్నది నిన్న జరిగినటువంటి రేట్సే, ఒక హెటిరో కంపెనీ మీద జరిగినటువంటి రేట్సే మనకి స్పష్టం చేస్తున్నట్టు. కోవిడ్ రోగుల కోసం హెటిరో డ్రగ్స్ సంస్థ ఇటీవలే టోసిలిజుమాబ్ అనే మందును తయారు చేసింది. టోసిలిజుమాబ్కు డీసీజీఐ అనుమతిచ్చిందని హెటిరో డ్రగ్స్ సంస్థ తెలిపింది. కరోనా సోకిన వాళ్లకు స్టెరాయిడ్ల స్థానంలో టోసిలిజుమాబ్ ఇవ్వచ్చని చెబుతున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ అవసరమైన వారికి కూడా ఉపయోగించడానికి లైసెన్స్ పొందారు. టోసిలిజుమాబ్ను హెటిరో హెల్త్ కేర్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోందని హెటిరో గ్రూప్ చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి ప్రకటించారు. హైదరాబాద్కు సమీపంలోని జడ్చర్ల వద్ద ఉన్న సెజ్లోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఈ మందును తయారు చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. సరిగ్గా టోసిలిజుమాబ్కు డీసీజీఐ అత్యవసర అనుమతి ఇచ్చిన రోజు నుంచే ఐటీ దాడులు మొదలయ్యాయి. హెటిరో డ్రగ్స్ సంస్థలో ఐటీ దాడులకు సంబంధించి, ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడులకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడల్లోని సంస్థల కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలతో పాటు ఐటీ రిటర్న్స్కు సంబంధించిన కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోవిడ్ సమయంలో సంస్థ ఆదాయ వ్యయాలతో పాటు ఐటీ రిటర్న్స్ పత్రాలను ఆదాయ పన్ను శాఖ అధికారులు పరిశీలించినట్టుగా తెలిసింది. హెటిరో సంస్థకు చెందిన డైరెక్టర్లు సందీప్ రెడ్డి, నరసింహారెడ్డి, వంశీరెడ్డి, పార్థసారథి రెడ్డిలతో పాటు మరికొందరు ఇళ్లపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది హురూన్ ప్రకటించిన టాప్ 100 ధనికుల జాబితాలో 13,900 కోట్ల రూపాయల ఆస్తులతో హెటిరో సంస్థ ప్రమోటర్ పార్థసారథిరెడ్డి 88వ స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన ఆస్తుల విలువ 26,100 కోట్ల రూపాయలకు చేరుకుంది. దీంతో టాప్ 100 లిస్టులో ఆయన 23 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ స్థానంలో నిలిచారు. కుబేరుడైన తెలుగువారి జాబితాలో ఆయన 2వ స్థానంలో ఉన్నారు. పార్థసారథిరెడ్డి ఆస్తులపై హరుణ్ జాబితా వెల్లడైన కొన్ని రోజులకే ఐటీ దాడులు షురూ అయ్యాయి. హైదరాబాద్ సనత్ నగర్లోని ప్రధాన కార్యాలయంతో పాటు జీడిమెట్లలోని ప్లాంట్, ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాలు డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. ఐటీ అధికారులు మొత్తం 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు చేపట్టారు. సంస్థ చెల్లించిన ఆదాయ పన్నుకు, నిర్వహించిన లావాదేవీలకు మధ్య వ్యత్యాసాలు ఉండడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా కార్యాలయాల నుంచి పలు కీలక పత్రాలు, పన్ను చెల్లింపు రసీదులు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం వరకు ఐటీ దాడులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఐటీ రిటర్న్స్లో లెక్క తేడా వచ్చిందన్న ప్రచారం కూడా నడుస్తోంది. సాధారణంగా కంపెనీల ఐటీ రిటర్న్లు కాస్త అటు ఇటుగా ఉంటాయి, కానీ మరీ ఎక్కువ తేడా ఉంటే మాత్రం ఐటీ శాఖ దృష్టి పెడుతోంది. ఓవైపు ఐటీ రిటర్న్స్లో వివరాలపై అనుమానాలు, మరోవైపు భారీగా పెరిగిన ప్రమోటర్ల ఆస్తులు, అటు అంతర్జాతీయ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇలా అన్నీ ఒకే సమయంలో జరగడం కూడా అనుమానాలకు తావిచ్చింది అన్న వాదన వినిపిస్తోంది. అలాగే విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని హెటిరో డ్రగ్స్ కంపెనీలో కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సుమారు 25 మందితో కూడిన అధికారుల బృందం పలు వాహనాల్లో కంపెనీకి చేరుకుని అకౌంట్స్ విభాగంతో పాటు ఇతర విభాగాల్లో తనిఖీలు చేపట్టారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని వెంట తీసుకెళ్లినట్లుగా
తెలిసిందే. కాగా ఐటీ సోదాలపై మాట్లాడేందుకు అటు కంపెనీ ప్రతినిధులు కానీ ఇటు ఐటీ అధికారులు కానీ అందుబాటులో లేరు. గత ఫిబ్రవరి మార్చిలో ఐటీ శాఖ జరిపిన సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఓ ఫార్మా సంస్థ అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా దాదాపు 4,000 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లుగా వెల్లడైంది. దీంతో ఇప్పుడు దాడులు ఎటుదారి తీస్తాయనేది ఉత్కంఠ కొనసాగుతోంది. హెటీరోపై ఐటీ దాడులకు సంబంధించి మరింత స్పష్టమైన సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. ఔషధ తయారీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతూ కరోనా సంబంధిత మందుల్ని సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన హెటీరో డ్రగ్స్ సంస్థల్లో కేంద్ర ఐటీ విభాగం సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పన్నులు ఎగవేసిన అనేక ఆస్తులపైన భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న నగదుపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆ నగదుపై ఉన్న బ్యాంకు సీల్ను పరిశీలించడంతో పాటు ఆ మొత్తాన్ని ఎప్పుడు డ్రా చేశారు, ఏ బ్యాంకు నుంచి ఎవరు డ్రా చేశారు తదితర వివరాలపై ఆరా తీస్తున్నట్టుగా ఐటీ అధికారులు పేర్కొన్నారు. ఒకరి దగ్గర క్యాష్ దొరకడం, అది కూడా అకౌంటబిలిటీ లేని క్యాష్ దొరకడం అన్నది తప్పకుండా అది బ్లాక్ మనీ కిందకి వస్తుంది. కాబట్టి బ్లాక్ మార్కెటింగ్ చేయడం వల్ల సర్టెన్ డ్రగ్స్ బ్లాక్ మార్కెటింగ్ చేయడం వల్ల ఈ బ్లాక్ క్యాష్ అనేది దొరకడం అనేది విచిత్రంగా ఉంది. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ వస్తువులు దస్త్రాల పరిశీలన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. హెటీరో డ్రగ్స్ సంస్థల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో అక్రమాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారులు చేస్తున్న దాడిలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాక్స్ చెల్లింపుల్లో వ్యత్యాసంతో పాటుగా పెద్ద ఎత్తున తప్పుడు ఇన్వాయిస్లు వేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో దిగ్గజ ఫార్మా కంపెనీగా ఉంది హెటీరో డ్రగ్స్. ఇక్కడ పూర్తి స్థాయిలో కార్పొరేట్ సంస్కృతి అమల్లో ఉంటుంది. చాలా వరకు లావాదేవీలు డిజిటల్ మోడ్లోనే జరుగుతాయి. అలాంటిది ఏకంగా 100 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఓ ప్రైవేట్ ఇంట్లో ఎందుకుంది అన్న విషయంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. పన్ను ఎగవేత ఆరోపణలు, నకిలీ ఇన్వాయిస్లు, ముడిసరుకు లెక్కల్లో తేడాల సంగతి పక్కన పెడితే ఇంత పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్కు సమాధానం చెప్పడం మాత్రం అంత తేలిక కాదు అన్న వాదన కూడా వినిపిస్తోంది. మేబీ మోర్ దెన్ 100 క్రోర్స్, 100 కోట్ల పైన క్యాష్ దొరికింది అని అంటే అన్అకౌంటెడ్ క్యాష్, బ్లాక్ మనీ. మన ప్రజలకు మామూలుగా అర్థం కావాలంటే బ్లాక్ మనీ, అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీ దొరికిందంటే ఎంత దారుణంగా ఈ కరోనా పాండమిక్ని ఇటు ఫార్మసీ కంపెనీసు, ఇంకో పక్కన హాస్పిటల్స్ కూడా సొమ్ము చేసుకున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇది అమానవీయం అండి. దీంతో పాటుగా పెద్ద మొత్తంలో కంపెనీ అకౌంట్స్ నుంచి నగదు విత్డ్రా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. కంపెనీ నుంచి విత్డ్రా చేసిన నగదు ఎక్కడికి వెళుతుంది అన్న దానిపై అధికారులు కూడా ఆరా తీస్తున్నారు. హెటీరో డ్రగ్స్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది, ఇప్పుడే దీనిపైన అధికారులు ఎందుకు దాడులు చేస్తున్నారన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కరోనా సమయంలో ఈ సంస్థ తయారు చేసిన డ్రగ్స్కి విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లాక్ మార్కెట్లో కూడా కళ్ళు చెదిరే ధరలకు డ్రగ్స్ అమ్మారు. కరోనా సమయంలో పెద్ద మొత్తంలో కంపెనీ లాభాలు ఆర్జించినట్టుగా అధికారుల విచారణలో బయటపడింది. మందుకు దిగుమతి ఎగుమతుల్లో చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. పెద్ద మొత్తంలో విదేశాల నుండి ముడిసరుకు దిగుమతి చేసుకున్నట్లుగా లెక్కలు చూపెట్టారు. దానికి సంబంధించి మెడిసిన్ తయారు చేసి ఎగుమతి చేసినట్టుగా పేర్కొన్నారు. మెడిసిన్ ఎగుమతికి సంబంధించి చాలా తక్కువ బిల్లులు జనరేట్ చేశారు. ఇక్కడే పెద్ద మొత్తంలో ట్యాక్స్ చెల్లింపులు గోల్మాల్ జరిగినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా తయారు చేసిన మెడిసిన్ కంటే దిగుమతి చేసిన మెడిసిన్ చాలా తక్కువ చూపెట్టారు. ముడిసరుకు వ్యవహారంలో మొత్తం తేడా జరిగిందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎక్కడైతే మెడిసిన్ తయారు చేస్తున్నారో ఆయా యూనిట్లకు ఐటీ అధికారులు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఉత్పత్తి ఎగుమతుల తీరుతెన్నులు అనే దానిపై విచారణ జరుపుతోంది. హైదరాబాద్లో ఉన్న తయారీ యూనిట్తో పాటు ఏపీలో ఉన్న తయారీ యూనిట్లకు కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా సనత్ నగర్లో ఉన్న కార్పొరేట్ ఆఫీసులో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తున్నారు. కోవిడ్-19 సమయంలో కంపెనీ జరిపిన లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ పత్రాలు పరిశీలిస్తున్నారు. హెటీరో కార్పొరేట్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో నగదును కూడా అధికారులు గుర్తించారు. ఒక కార్పొరేట్ కార్యాలయంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎందుకు ఉంచుతున్నారన్న దానిపై ప్రశ్నిస్తున్నారు. ఈ నగదుకు సంబంధించిన వివరాలు తెలపాలంటూ ఐటీ అధికారులు కంపెనీ అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఈ ఐటీ సోదాలు శనివారం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికారులకు సమాచారం. ఎందుకంటే పెద్ద మొత్తంలో ట్యాక్స్ చెల్లింపులు, అక్రమాలు గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకునే నేపథ్యంలో దానికి కూడా వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాలన్నీ పూర్తయ్యేసరికి సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. హెటీరో డ్రగ్స్లో జరుగుతున్న వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో చూడాలన్న వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారం కేవలం 100 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్కు సంబంధించింది కాదని, తెర వెనుక చాలా పెద్ద కథే ఉంది అన్న ప్రచారం నడుస్తోంది.
హెటిరో డ్రగ్స్ ఫార్మా దిగ్గజమే కాదు, వేల కోట్ల రూపాయల విలువైన లిస్టెడ్ కంపెనీ. చాలా మంది మదుపర్లకు కూడా సంస్థ జవాబు చెప్పాల్సి ఉంది. లాభాలు వస్తాయన్న ఆశతో మదుపర్లు పెట్టిన పెట్టుబడులు, విదేశాల నుంచి వచ్చిన నిధుల్ని అడ్డుపెట్టుకుని హెటిరో డ్రగ్స్ అడ్డగోలు వ్యవహారాలకు తెరలేపిందా లేదా అన్న విషయం తేలాల్సి ఉంది. ఇదేదో ఐటీ దాడులతో సరిపెట్టే వ్యవహారం కాదని సిబిఐ ఈడీని కూడా రంగంలోకి దించాల్సిన అవసరం ఉందన్న వాదన ఉంది. విదేశీ నిధుల విషయంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనేది కూడా పరిశీలించాల్సి ఉంది. విదేశీ నిధుల విషయంలో ఐటీ శాఖలో నిపుణులు ఉండరని, దీనికి ఖచ్చితంగా ఫెమా నిపుణులు రంగంలోకి దిగాల్సి ఉంటుందని అంటున్నారు. అక్రమాలకు సంబంధించి సిబిఐ, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఈడీతో విచారణ కావాలి అన్న వాదన ఉంది. మరి సోదాలు పూర్తయ్యాక అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. సాధారణ కంపెనీలతో పోలిస్తే లిస్టెడ్ కంపెనీల్లో జరిగే వ్యవహారాల ప్రభావం సమాజంపై ఎక్కువగా ఉంటుంది. సంస్థ తీసుకునే నిర్ణయాల కారణంగా వందల మంది మదుపర్లు ప్రభావితమవుతారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటాదారులతో ఏజీఎం నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. అయితే కోవిడ్ టైంలో ఏజీఎంల నిర్వహణ కూడా కుదిరే పని కాదు. సరిగ్గా టైం చూసుకుని హెటిరో డ్రగ్స్ సంస్థ వాటాదారులకు కూడా అనుమానం రాకుండా పెద్ద మొత్తంలో నగదును పోగేసిందన్న ఆరోపణలు కూడా వెల్లివెత్తుతున్నాయి. ఈ ఆరోపణలు అన్నిటికీ లాజికల్ కంక్లూజన్ రావాల్సి ఉంది. హెటిరో డ్రగ్స్లో అవకతవకలు జరిగాయా లేదా జరిగితే ఏ స్థాయిలో జరిగాయి? అక్రమాలు జరిగితే దానికి బాధ్యత ఎవరిది? ప్రమోటర్ల తప్ప సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో జరిగిందా? కింది స్థాయి ఉద్యోగులు కక్కుర్తి పడ్డారా? ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఎక్కడైనా ఆస్తులు కొన్నారా? కొంటే అవి ఎక్కడున్నాయి? సదరు ఆస్తులకు సంబంధించిన పత్రాలన్నీ సరిగా ఉన్నాయా లేదా? ఇవన్నీ ఇప్పుడు సమాధానం లేని ప్రశ్నలే. వీటన్నిటికీ జవాబులు వెతికే పనిలో ఉన్నారు అధికారులు. కరోనా సమయంలో ఫార్మా కంపెనీల అరాచకం అంత ఇంత కాదు. ఒక పక్క ప్రాణాలు పోగొట్టుకుంటూ జనం అల్లాడిపోతుంటే రూపాయి మందును 100 రూపాయలకు అమ్ముకొని ఫార్మా కంపెనీలు సొమ్ము చేసుకున్నాయి. కేవలం హెటిరో మాత్రమే కాదు, ఫార్మా కంపెనీలు, మందుల షాపులు, మెడికల్ షాపులు, ఫార్మా ఏజెన్సీలు, ఇలా అందరూ జనం ప్రాణాలతో ఆడుకున్నారు. హెటిరో డ్రగ్స్లో 100 కోట్ల రూపాయల క్యాష్ దొరికిందట. ఇది హెటిరో మాత్రమే కాదు, ఇండియాలోని చాలా పెద్ద, చిన్న, చితక ఫార్మా కంపెనీలు అన్నిటి దగ్గర 1000 కోట్ల రూపాయల క్యాష్ ఉంది. హెటిరో డ్రగ్స్ సంస్థ గతంలో కూకట్పల్లిలో కౌంటర్ ఓపెన్ చేసి మందులు అమ్ముకుంది. ఫార్మా కంపెనీలు సహజంగానే టర్నోవర్ తక్కువ చూపిస్తాయన్న ఆరోపణలున్నాయి. 6 ఏళ్ల క్రితం ఎంఎన్ఎస్ ల్యాబొరేటరీలో లిక్విడ్ క్యాష్ దొరకడం కూడా కలకలం రేపింది. ముడిసరుకు బిల్లులోనూ తేడాలు చూపిస్తున్నాయి ఫార్మా కంపెనీలు. ఇక్కడే అక్రమాలకు తెరలేస్తోందన్న అనుమానాలు ఉన్నాయి. కరోనా దేశంలో లక్షలాది మంది ప్రాణాలు తీస్తే ఫార్మా కంపెనీలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు మాత్రం లక్షల కోట్లు సంపాదించి పెట్టింది. ప్రధానంగా కరోనా సంక్షోభంలో ఫార్మా కంపెనీల అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. జనం భయాన్ని క్యాష్ చేసుకుంటూ 10 రూపాయల మందును 100 రూపాయలకు అమ్ముకున్నారు. అప్పట్లో రెమ్డెసివిర్ లాంటి ఒక్క ఇంజెక్షన్ 50,000 రూపాయలు పలికింది. తర్వాత కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి జనం రకరకాల మందులు మింగారు, కొన్ని ఇళ్లలో నిల్వ పెట్టుకున్నారు. ఈ మందులను అడ్డు అదుపు లేకుండా ఉత్పత్తి చేసి పన్నులు ఎగ్గొట్టి 1000 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ సంపాదించాయి ఫార్మా కంపెనీలు. డాక్టర్లకు కమిషన్లు, మందుల షాపులకు పర్సంటేజీలు ఇచ్చి అవసరం లేని మందులు కూడా రాయించి ఫార్మా పెద్దలు జనాన్ని దోచేశారు. కొన్ని చిన్న చిన్న ఫార్మా కంపెనీల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఫార్మా దిగ్గజాల వరకు కూడా ఈ మందుల్ని ఏదో రకంగా బ్లాక్ మార్కెట్ లో అమ్మించడం, లేదా మందులను ఉత్పత్తి చేసిన వాటిని చూపించకపోవడం, ఇలా అనేక రకమైనటువంటి అవకతవకలకి పాల్పడి కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. 500 రూపాయల రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 50,000కు అమ్ముకున్నారు. ప్రాణాలు నిలబెట్టుకునేందుకు లక్షలు కూడా ఇచ్చి కొన్నవాళ్లున్నారు. కరోనా బారిన పడకుండా జనం రకరకాల మందులు వాడారు. జింకోవిట్, సి విటమిన్, పారాసిటమాల్, డోలో, డి విటమిన్ టాబ్లెట్లను జనం ప్యాకెట్లు కొనుక్కొని ఇళ్లలో పెట్టుకున్నారు. ఆ సమయంలో ఫార్మా కంపెనీలు 24 గంటలు ఉత్పత్తి చేసేవి. వాటికి లెక్క పత్రం లేదు, అమ్ముకోవడమే తప్ప వాటిని అకౌంట్స్లో ఎక్కించేదే లేదు. ఇప్పుడు దొరుకుతున్న క్యాష్ అంతా ఆమందులదే. మరి ఈ రోజు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉన్నదో విపరీతంగా రెమ్డెసివిర్ గాని, తర్వాత టోలిసిమా గాని, తర్వాత ఇప్పుడున్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, చాలా వరకు డ్రగ్స్ అన్నిటిని కూడా, దాదాపు యాంటీబయాటిక్స్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, తర్వాత డోలో 650 ఇలాంటి డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో విచ్చలవిడిగా అమ్మడం జరిగింది. కరోనా సమయంలో మందులు దొరికితే చాలని జనం అనుకున్నారు. దాన్ని ఆసరాగా చేసుకుని అడ్డు అదుపు లేకుండా ఉత్పత్తి చేసి జనం చేత కొనిపించి తినిపించి సొమ్ము చేసుకున్నాయి ఫార్మా కంపెనీలు. 1000 కోట్ల రూపాయల లిస్టెడ్ కంపెనీలో క్యాష్ ఎలా దొరుకుతుంది? ప్రతి రూపాయి అకౌంటబుల్గానే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కంపెనీల్లో 100 కోట్ల రూపాయల క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ క్యాష్ ఎవరిది?
ఫార్మా కంపెనీలు ఇవాళ వాటి ప్రధాన వాణిజ్యంతో పాటు రియల్ ఎస్టేట్, ఇతర సంస్థల్లో పెట్టుబడులు ఎలా పెడుతున్నాయి, ఎక్కడి నుంచి వారికి డబ్బు వస్తుంది, ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు అమ్మకాలకు రికార్డుల్లో చూపిస్తున్న దానికి ఈ మూడింటికి సంబంధం ఉండదు. కేవలం ఐటీ రైట్స్తో ఈ బండారం మొత్తం బయటపడదు. ఈడీ, సిబిఐలు రంగంలోకి దిగితేనే ఫార్మా కంపెనీల అసలు రంగు బయటకు వస్తుంది. విదేశీ నిధుల విషయంలో ఫెమా నిబంధనలు ఉల్లంఘించారా లేదా అనేది కూడా పరిశీలించాల్సి ఉంది. ఈ విషయంలో ఫెమా నిపుణులు కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఫార్మా కంపెనీల అవకతవకల్లో మరో అంశం ఫార్మా ఏజెన్సీలు. ఇవి ఉత్పత్తి చెయ్యవు. హిమాచల్ ప్రదేశ్లోనూ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కంపెనీల అడ్రస్లతో రకరకాల మందులు సృష్టిస్తూ ఉంటాయి. స్థానికంగా ఉన్న పెద్ద కంపెనీల్లో అనధికారికంగా మందులు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఆ మందులకు వీరు లేబుల్స్ వేసుకుని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. ఇలాంటి అర్హత లేని ఫార్మా ఏజెన్సీలు, చిన్న చితక కంపెనీలు దేశంలో వేలల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఏజెన్సీలు ఇప్పుడు చేస్తున్న దందా అదే. 10 రూపాయల ట్యాబ్లెట్ తయారు చేయడానికి 2 రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఆ ట్యాబ్లెట్ 10 రూపాయలకు రోగికి అమ్ముతారు. ట్యాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేసినందుకు డాక్టర్కు రూపాయి, మెడికల్ షాపులకు రూపాయి, కార్పొరేట్ ఆసుపత్రికి రూపాయి, ఏజెన్సీకి రూపాయి, ఉత్పత్తి చేసిన ఫార్మా కంపెనీకి 4 రూపాయలు వెళతాయి. అంటే రూపాయి ట్యాబ్లెట్ 10 రూపాయలకు అమ్ముకుంటూ ఈ రకంగా జనాన్ని దోచుకుంటున్నాయి కంపెనీలు. రూపాయి ఉండేటటువంటి ట్యాబ్లెట్ని 10 రూపాయలు పైన వసూలు చేస్తూ ఉన్నారు. మొన్న కరోనా నేపథ్యంలో పెద్ద ఎత్తున మందుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నుంచి 100,000,000,000 రూపాయలు సంపాదన చేశారు. అడ్డు అదుపు లేకుండా రెమిడిస్వేర్ అనేటువంటిది అతి తక్కువ రేటు పలికేటటువంటి దాన్ని 100,000,000 రూపాయలు కూడా తీసుకెళ్లారంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహారం చేశారనేటువంటి మనకు అర్థమవుతుంది. ఫార్మాల్లో ట్యాబ్లెట్ క్వాలిటీ, దాని పనితీరు కన్నా మెడికల్ రిప్రజెంటేటివ్ల వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కమిషన్లే. ట్యాబ్లెట్ రాసినందుకు, ఇంజెక్షన్ ప్రిస్క్రైబ్ చేసినందుకు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ సజెస్ట్ చేసినందుకు ప్రతి దాంట్లోనూ డాక్టర్లకు కమిషన్ ఉంటుంది. డాక్టర్ల విదేశీ టూర్లకే ఫార్మా కంపెనీలు 100,000,000,000 ఖర్చు చేస్తూ ఉంటాయి. మరోపక్క మెడికల్ షాపులకు ట్యాబ్లెట్లు అమ్మినందుకు కమిషన్లు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో మందుల షాపులకు ప్రత్యేక కమిషన్లు, శవాల మీద రాబందులు పడి పీకు తిన్నట్టు ఒక రోగికి జబ్బు చేస్తే దానిపై ఫార్మా కంపెనీలు, డాక్టర్లు, మందుల షాపులు ఇన్ని రకాలుగా పీకు తింటాయి. హెటిరోలో దొరికిన 100 కోట్ల రూపాయల క్యాష్ అతి చిన్న ఉదాహరణ మాత్రమే. 130 కోట్ల జనంలో ప్రతి పౌరుడు తీసుకునే ట్యాబ్లెట్ వెనకో, ఇంజెక్షన్ వెనకో కనిపించని దారుణాలుంటాయి. భారతదేశంలో సామాన్యుడికి అర్థం కాని ఫార్మా అవినీతి 1,000,000,000,000లో ఉంటుంది. ఇలా అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ఫార్మా కంపెనీలు ఇప్పుడు ఇండియాలో రియల్ ఎస్టేట్ రంగంలోనూ, ఇతర అక్రమదారుల్లోనూ పెట్టుబడులు పెడుతున్నాయి. ఒక్క ఫార్మా కంపెనీలోనే డబ్బు మూలగడం లేదని, చాలా ఫార్మా కంపెనీల్లో ఇదే పరిస్థితి ఉంది అన్న వాదన వినిపిస్తోంది. ఆదాయం అమాంతం పెరిగిన అన్ని కంపెనీల లెక్కలు నిగ్గు తేల్చాల్సిందే అనే డిమాండ్లు వస్తున్నాయి. సామాన్యులు ఆస్తులు అమ్ముకొని మందులు కొనుక్కోవడానికి నానా పాట్లు పడుతుంటే ఆ మందులు తయారు చేసే కంపెనీలు మాత్రం జాతీయ అత్యవసర పరిస్థితిని ఆదాయ మార్గంగా ఎంచుకోవడం ఖచ్చితంగా కుట్రపూరిత నేరమే అంటున్నారు నిపుణులు. కనీస మానవతా దృక్పథం లేకుండా దొరికింది దోచుకోవడమే పనిగా పెట్టుకున్న ఫార్మా కంపెనీలు, ఏజెంట్లు, మందుల షాపులు ఆసుపత్రులతో లింకులు పెట్టుకుని కోట్లు కూడబెట్టాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వ్యాపారాల్లోనూ అవినీతి ఉంది. అవినీతి కారణంగా వ్యవస్థకు ఖచ్చితంగా నష్టమే. కానీ ఆరోగ్య రంగం పరిస్థితి వేరు. ఆరోగ్య రంగంలో అవినీతి కారణంగా రాబోయే తరాలపై కూడా తీవ్రంగా దుష్ప్రభావం పడుతోంది. కోవిడ్ మందుల ధరల్లో మాయాజాలంతో చాలామంది గంటల వ్యవధిలోనే బిక్కారులయ్యారు. కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో చాలామంది ఆస్తులు అమ్ముకొని కూడా అయిన వారి ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. కానీ ఎడాపెడా సంపాదనకు అలవాటు పడ్డ ఫార్మా కంపెనీలకు ఇవేమీ పట్టడం లేదు. ఫార్మా కంపెనీలన్నీ అడ్డగోలుగా సంపాదిస్తున్నాయని కాదు, కానీ చాలా కంపెనీలు అదే పనిచేస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.